కేసీఆర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు రోడ్లు చేస్తే రోడ్ల పక్కకు వృక్షాలు పెట్టానని ఆలోచనతోనే ఆయన హరితహారం. అప్పుడే నేను సిద్దిపేట నంగునూరు రోడ్ చేసేటప్పుడు ప్లాంట్స్ పెట్టినాం. సో అవి మంచి ఆలోచనతోనే, సో అట్లా చేయాలి ప్రతి కాంట్రాక్టరు. అట్లా సరే ఫైనాన్షియల్గా పెద్ద బడన్ పడది అన్నప్పుడు సొంత ఖర్చులతో చేయొచ్చు. ఏదైనా పెద్దగా అవుతుంది అన్నప్పుడు కొంత ప్రభుత్వ ప్రోత్సాహకారము సబ్సిడీలు తీసుకొని చేయొచ్చు. డెఫినెట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ప్రతి మనిషి ఆ రోడ్డు మీద పోయేటప్పుడు గ్రీనరీ ఉన్న రోడ్డు చూడండి, రా ఎడారిలో పోయే రోడ్డు చూడండి ఎంత ఇవాళ పచ్చదనంతో పోతుంటే మనం చూడగానే మనసు ఆనందం అవుతుంది. దాని ద్వారా వచ్చే గాలి ఎంత ఆరోగ్యానికి మంచిది. మనం మెయిల్ చేసినట్టే కదా, వాళ్ళు తలుచుకున్నా తలుచుకోకున్నా ఇండైరెక్ట్గా మనం మెయిల్ చేసిన. ఎక్కడ వర్క్ స్టార్ట్ చేసిన ఫస్ట్ నేను నా క్యాంపు దాని చుట్టూ చెట్లు అవి చేస్తూనే ఉంటాను. ఇటు వర్క్ స్టార్ట్ అయ్యే లోపల ఇది చెట్లు గిట్లు పెట్టుడు అదంతా జరుగుతుంది. సో కొన్ని ప్రాజెక్టుల కాడ నేను పెట్టిన మహావృక్షాలు అయినాయి, పండ్ల వృక్షాలు, మిరియాలగూడ తర్వాత నల్గొండ తర్వాత మహారాష్ట్రల మూలని గచ్చరోలి డిస్ట్రిక్ట్ అక్కడైతే పెద్ద తోటలాగానే అయిపోయిందట. వాళ్ళు చెప్తారు అప్పుడప్పుడు ఓ అక్కడ పల మొక్కలు పెట్టిన చాలా, యాపిల్ ట్రీస్ కూడా పెట్టిన. అప్పుడు అక్కడ మంచి సాయిల్ ఉండే, కింద నది, ఆ నది మీద మా బ్రిడ్జ్. సో అక్కడ 5-6 ఎకరాలు అప్పుడు లీజుకి తీసుకున్నాం. 5-6 ఎకరాలు నేను తోటలాగా పెట్టేసి మా వచ్చిన తర్వాత వాళ్ళకు ల్యాండ్ లార్డ్స్కి అది మంచి ఒక ఇన్కమ్ జనరేటెడ్ ఫామ్ అయింది. చేస్తారు, ఫోన్ చేస్తారు. ఆమె ఎమ్మెల్యే శోభేతాయ్ అని అప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ఉండే, ఆమె అప్పుడప్పుడు వాళ్ళ లోకల్ వాళ్ళని అడుగుతుందట, కా భాస్కర్ రెడ్డి అని.